గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. 1. యుద్ధ అభ్యాస్ 2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి? 1. భారత్ అమెరికా, 2. భారత్ రష్యా, 3. భారత్ జపాన్, 4. భారత్ శ్రీలంక. సమాధానం 1. భారత్ అమెరికా. భారత్ అమెరికా సంయుక్తంగా యుద్ధ అభ్యాస్ 2017 పేరుతో సెప్టెంబర్ 14 నుంచి 27 వరకు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అమెరికాలోని వాషింగ్టన్ లూయి స్కెక్కార్కేలో ఈ విన్యాసాలు జరిగాయి. ఈసారి నిర్వహించిన సైనిక విన్యాసాలు 13వ ఎడిషన్కు సంబంధించినవి. నెక్స్ట్ ప్రశ్న. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? 1. బెంగళూరు, 2. కోల్కతా, 3. ముంబై, 4. హైదరాబాద్. సమాధానం 4. హైదరాబాద్. అమెజాన్ దిగ్గజము ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతూ ఉంది. అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను భారత్లోని హైదరాబాదులో ప్రారంభించాలని నిర్ణయించారు. శంషాబాద్ విమానాశ్రయంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్లను ప్రాసెస్ చేసి వస్తువులను డెలివరీ చేసే ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టు అమెజాన్ దిగ్గజం తెలిపింది. ఏ సంవత్సరంలోగా భారత్ను తట్టురహిత దేశంగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది? 1. 2020, 2. 2022, 3. 2024, 4. 2026. సమాధానం 2. 2022. భారతదేశంతో పాటు ఆగ్నేయ ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్, తైమూర్, ఇండోనేషియా దేశాలను కూడా 2022 నాటికి తట్టురహిత దేశాలుగా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా దేశాల్లో తట్టు నిర్మూలన కోసం చేపట్టే కార్యక్రమాలకు మొత్తంగా $800 మిలియన్ ఖర్చు అవుతాయని లెక్క కట్టింది. చౌక ధరల దుకాణాల్లో రేషన్ నిల్వలు, లొకేషన్ వివరాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీ ఆపరేషన్ యాప్ని ఎవరు రూపొందించారు? 1. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, 2. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్, 3. మైక్రోసాఫ్ట్, 4. గూగుల్. సమాధానం 2. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్. తెలంగాణ రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల లొకేషన్, రేషన్ నిల్వల సమాచారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ ఆపరేషన్ యాప్ని ఆవిష్కరించింది. దీన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ NIC దీన్ని రూపొందించింది. ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే దేశంలో తొలి ఆహార భద్రతా సంస్థను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? 1. హైదరాబాద్, 2. చండీగఢ్, 3. బెంగళూరు, 4. మనేసర్. సమాధానం 4. మనేసర్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా, నెస్లీ ఈ రెండు సంయుక్తంగా దేశంలో తొలి నెస్లీ ఫుడ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ని మనేసర్లో ఏర్పాటు చేస్తాయి. నెస్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నెస్లీ రీసెర్చ్ సెంటర్ ఇన్ లాసెన్నే స్విట్జర్లాండ్ సంస్థలతో కలిసి ఇది పనిచేస్తుంది. భారత్లో ఆహార భద్రత వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. భారతదేశంలో తొలి హై పవర్ లూప్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? 1. తెలంగాణ, 2. కర్ణాటక, 3. ఆంధ్రప్రదేశ్, 4. పశ్చిమ బెంగాల్. సమాధానం 3. ఆంధ్రప్రదేశ్. దేశంలోనే తొలి హై పవర్ లూప్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్లో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, అమరావతి మధ్య దీన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన హై పవర్ లూప్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికి కాళోజీ నారాయణరావు అవార్డుని ఎవరికి ప్రకటించింది? 1. సీతారాం, 2. అంత్మయ్, 3. చంద్రబోస్, 4. సుద్దాల అశోక్ తేజ. సమాధానం 1. సీతారాం.
September 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని కవి సీతారాంకు అందజేయాలని నిర్ణయించారు. ఈ అవార్డు కింద 1,01,116 రూపాయల నగదు అందుతుంది. కాళోజీ అవార్డుని 2016లో ప్రముఖ రచయిత గాయకుడు గోరేటి వెంకన్న అందుకున్నాడు. 2015లో రచయిత అమ్మంగి వేణుగోపాల్ అందుకున్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజనలో భాగంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించడం జరిగిందని థింక్ ట్యాంక్ స్కోచ్ నివేదిక వెల్లడించింది. 1.5.5 కోట్లు, 2.45 కోట్లు, 3.35 కోట్లు, 4.25 కోట్లు. చిన్న వ్యాపారులకు రుణ సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. ఈ పథకం అమలుపై థింక్ ట్యాంక్ స్కోచ్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3.42 లక్షల కోట్ల రుణాలను అందజేశారు. వీటి ద్వారా 5.5 కోట్ల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని ఈ నివేదిక తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5.5 లక్షల గ్రామాలకు 2019 మార్చి నాటికి ఎంత స్పీడుతో కూడిన వైఫై కనెక్షన్లను ఏర్పాటు చేయనుంది. 1 1 GBPS, 2 100 MBPS, 3 500 MBPS, 4 50 MBPS. సమాధానం 1 1 GBPS. 2019 నాటికి దేశంలోని 5.5 లక్షల గ్రామాల్లో 1 GBPS వేగంతో కూడిన వైఫై సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. 2017 సెప్టెంబర్ 6 నాటికి దేశంలోని 33,430 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు 2017కు ఎవరు ఎంపికయ్యారు? 1 సంజయ్ దత్, 2 SS రాజమౌళి, 3 కిరవాణి, 4 కరణ్ జోహార్. సమాధానం 2 అక్కినేని నాగేశ్వరరావు. సమాధానం 2 SS రాజమౌళి. అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2006లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును స్థాపించింది. మొదట అవార్డును దేవ్ ఆనంద్కి అందజేసింది. 2017 సంవత్సరానికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సినిమా రంగానికి విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. 2018 విద్యా సంవత్సరంలో కనీసం 70 లక్షల మంది విద్యార్థులను బడుల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమం పేరు ఏమిటి? 1 చలో స్కూల్, 2 రోడ్ టు స్కూల్, 3 స్కూల్ చలో అభియాన్, 4 పడే హమారే దేశ్కే బచ్చే. సమాధానం 3 స్కూల్ చలో అభియాన్. కేంద్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం స్కూల్ చలో అభియాన్ను చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బడికి దూరంగా ఉన్న, మధ్యలో చదువులు మానేసిన కనీసం 70 నుంచి 80 లక్షల మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తారు. భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన 3వ తరం నాగ్ క్షిపణి తయారు చేసింది ఎవరు? 1 DRDO, 2 HAL, 3 BHEL, 4 నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సమాధానం 1 DRDO. 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ATGM నాగ్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. ఇంటెగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు $3 మిలియన్ వ్యయంతో వీటిని అభివృద్ధి చేశారు. ఇటీవల ఈ క్షిపణిని రాజస్థాన్ ఎడారిలో విజయవంతంగా పరీక్షించారు. ఈ నాగ్ క్షిపణి 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నాశనం చేయగలదు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లాండ్ బౌలర్ ఎవరు? 1 బెన్ స్ట్రోక్, 2 జేమ్స్ అండర్స్టన్, 3
స్టూవర్ట్ బ్రాండ్, 4 మాంటీ పనేసర్. సమాధానం 2 జేమ్స్ అండర్స్టన్. జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్. అండర్సన్ టెస్టులో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లీష్ బౌలర్గా రికార్డు సృష్టించారు. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో ఈ ఘనత అందుకున్న 6వ బౌలర్ జేమ్స్ అండర్సన్. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన 3వ టెస్టులో వెస్టిండీస్ ఓపెనర్ బ్రాత్ వెయిట్ను అవుట్ చేసి ఈ రికార్డును అందుకున్నారు. ద ఇంటర్నేషనల్ ఆస్ట్రనామిక్ యూనియన్ ఇటీవల టెంజింగ్ నార్కే, ఎడ్మండ్ హిలరీ పేర్లను ఏ గ్రహంపై పర్వతాలకు పెట్టింది? 1 శాటర్న్, శని, 2 ప్లూటో, 3 మెర్క్యూరీ, 4 జూపిటర్. సమాధానం 2 ప్లూటో. భారత్ నేపాల్కు చెందిన టెంజింగ్ నార్కే, న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిలరీ 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భద్రంగా తిరిగి వచ్చారు. వీరి గౌరవార్థం ది ఇంటర్నేషనల్ ఆస్ట్రనామిక్ యూనియన్ ప్లూటో గ్రహంపై ఉన్న 2 పర్వతాలకు టెంజింగ్ మౌంట్స్, హిలరీ మౌంట్స్ అని పేర్లు పెట్టింది. వీరితో పాటు మరో 12 మంది పేర్లను ప్లూటో గ్రహంపై ఉన్న ఇతర పర్వతాలకు పెట్టారు. ద ఇంటర్నేషనల్ ఆస్ట్రనామిక్ యూనియన్ను 1919లో స్థాపించారు. దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇవ్వాలని ఇటీవల నిర్ణయించారు? 1 భారత్ పెట్రోలియం కార్పొరేషన్, 2 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, 3 గోవా షిప్ యార్డ్, 4 భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సమాధానం 1 భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ప్రస్తుతము నవరత్న హోదాలో ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ మహారత్న హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హోదా పొందిన 8వ సంస్థగా భారత్ పెట్రోలియం లిమిటెడ్ నిలువనుంది. ఇంతకుముందు బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా, గెయిల్, ఐఓసి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెయిల్ సంస్థలకు మహారత్న హోదా దక్కింది. మహారత్న హోదా దక్కాలంటే నవరత్న హోదాలో 3 ఏళ్ల పాటు సగటు టర్నోవర్ 25,000 కోట్లు ఉండాలి. అలాగే 3 ఏళ్ల సగటు ఆదాయం 5,000 కోట్లు ఉండాలి. స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా నమోదై ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.